నల్లవెల్లి పెద్దమ్మ తల్లి ఆలయ పదవ వార్షికోత్సవాన్ని ముదిరాజ్ కులస్తులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఇందలవాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి దేవాలయం పదవ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. రెండు రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయని మొదటి రోజున శనివారం హోమం, యజ్ఞం, అన్నదాన కార్యక్రమాలు, రెండో రోజు ఆదివారం బోనాల ఊరేగింపు, నవదుర్గాదేవి ఉత్సవాలు, మేకబలి, వనభోజనాలు కార్యక్రమాలు ఉంటాయని కుల సంఘాల పెద్దలు తెలిపారు. మొదటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా ఈ పెద్దమ్మ పండుగ జరుపుకుంటామని సర్పంచ్ నోముల విజయలక్ష్మారెడ్డి చెప్పారు. కుల పెద్దలు పిప్పెరె రాజన్న, ఎడ్ల దిలీప్, దామపోషెట్టి, లొక్కిడి పెద్ద ఎల్లయ్య, లొక్కిడి నరేష్, ఇటకర్ల రాకేష్, బచ్చవు నడిపి గంగారావు, లొక్కిడి శేఖర్, ఎడ్ల శ్రీనివాస్, సంబీటి రవీందర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్. మా ఆరాధ్య దైవమైనటువంటి పెద్దమ్మ తల్లికి పురాతనం నుంచి మా నల్లవెల్లి గ్రామంలో పురాతనం నుంచి మా పెద్దలు ఆచరిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమము మేము కొనసాగిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమము మరియు హోమ కార్యక్రమాలు కూడా జరగబడ్డాయి. మరి రేపు బోనాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. బోనాల తర్వాత మరి విందు కార్యక్రమాలు కూడా ఉంటాయి. జై ముదిరాజ్, జై పెద్ద.